फ्रेंड्स युबोधने एला धरिंचाली ये एलु तो युबोधने पेट्टुकोवाली अनेदे चाला मंदिकि संदेहंगा उंटुंदी। फ्रेंड्स फर्स्ट टाइम ना चैनल चूस्तुन्नट्लयिते किंद कनिपिंचे रेड सब्सक्राइब बटन नोक्कि बेल बटन एक्टिवेट चेसुकोंडी अलागे ना वीडियो ने लाइक चेसि मी फ्रेंड्स कि शेर चेयंडी। फ्रेंड्स युबोधि धरिंचेटप्पुडु एट्टि परिस्थितुल्लोनू బొట్టిన వేలుతో ఈ బుద్ధి ధరించరాదు। ఇలా ధరించడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది। కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ బుద్ధి ధరించేటప్పుడు బొట్టిన వేలును ఉపయోగించకండి। ఈ బుద్ధి ధరించేటప్పుడు చూపుడు వేలుతో కూడా ఈ బుద్ధి ధరించరాదు। చూపుడు వేలుతో గాని ఈ బుద్ధి ధరిస్తే వస్తువుల యొక్క నాశనం అనేది కలుగుతుంది। కనుక మీరు చూపుడు వేలన కాని బొట్టిన వేలన కాని యూబుది ధరించేటప్పుడు వాడకుండా ఉండటం మంచిది। మధ్య వేలుతో యూబుది ధరించినట్లయితే వారికి ప్రశాంతత కలుగుతుంది। ఉంగరపు వేలుతో యూబుది ధరించినట్లయితే వారికి సకల సంపదలు సంతోషకరమైన జీవితం లభిస్తుంది। చిటికన వేలుతో యూబుది ధరిస్తే వారికి గ్రహ దోషాలు తప్పవు అంటున్నారు నిపుణులు। ఉంగరపు వేలు బొట్టిన వేలు రెండు కలిపి వాటి ద్వారా ఈబూది తీసుకొని ఉంగరపు వేలుతో ఈబూది ధరించటం ఉత్తమమైన మార్గం। దీని వల్ల సకల సంపదలు లభిస్తాయి, అలాగే అనుకున్న కార్యాలు కూడా దివ్యజయంగా జరుగుతాయి। ఈబూదిని ధరించేటప్పుడు కూడా ఏ దిక్కు వైపు నిలబడి ఈబూది ధరించాలి అనేది కూడా మనకి శాస్త్రాల్లో వివరించడం జరిగింది। ముఖ్యంగా ఈ బూది ధరించేటప్పుడు తూర్పు ముఖ్యంగా తూర్పు వైపునకు తిరిగి ఈ బూది ధరించడం ఉత్తమమైన మార్గం। అలా ఈలు కాని పక్షంలో ఉత్తరం వైపు తిరిగి ఈ బూది ధరించడం మంచిది అంటున్నారు పెద్దలు। ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బూది ధరించేటప్పుడు ఈ బూది ఎట్టి పరిస్థితుల్లో కింద పడకుండా చూసుకోవాలి। కింద పడటం వల్ల మనకి కాళ్ళు తగిలే పాపము అలా వస్తుంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈబూది ధరించే సమయంలో కొద్దిగా తీసుకొని దాన్ని జాగ్రత్తగా నుదుటిన పెట్టుకోవడం మంచిది। తూర్పు లేదా ఉత్తరం వైపు తిరిగి ఈబూది ధరించడం మంచిది। ఫ్రెండ్స్ ఈబూది ధరించడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఎటువైపు తిరిగి ఈబూది ధరించాలి అనేది తెలుసుకున్నారు కదా? ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।